సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణాపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. లక్షలాది మంది ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. 2023 అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచాక ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో పలు పథకాలను అమలు చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఎక్కువగా ఒకే ఒక పథకం కోసం ఎదురు చూస్తున్నారు. అది చేయూత పథకం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న చేయూత పథకం అమలు కాలేదు. కాంగ్రెస్ పెంచిస్తామన్న పెన్షన్తో పాటు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వారికి శుభవార్త అందించింది ప్రభుత్వం. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. రాష్ట్రంలో కొత్త సామాజిక పెన్షన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న పెన్షన్లతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనా కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక సమర్పించాలని సూచించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే చేయూత పథకం కింద పెన్షన్లను పెంచబోతున్నట్లుగా మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, ఫలేరియా రోగులకు పింఛన్లు అందజేస్తున్నారు. ఆస్ట్రా కింద 2016 రూపాయలు, దివ్యాంగులకు 3016 రూపాయలు ఇస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన చేయూత పథకం అమలైతే వికలాంగులకు 6,000 రూపాయలు, ఇతరులకు 4,000 రూపాయలు అందనుంది. సీతక్క ఆదేశాలతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.